హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు అయితే నాగలి దుంపని తవ్వబోతున్నాము. నాగలి దుంపలు అయితే మా ప్రాంతంలో చాలా అరుదుగా దొరుకుతాయి. ఇవైతే చాలా టేస్ట్ కూడా ఉంటాయి ఫ్రెండ్స్. ఈ దుంపలు అయితే చలికాలం మొదలుకొని మార్చి ఎండింగ్ దాకా అయితే ఈ దుంపలు తవ్వుతారు. అదే విధంగా ఇది సంవత్సరానికి ఒకసారి మాత్రమే తవ్వుతారు ఈ దుంపలు. ఇవైతే మా ప్రాంతంలో ఉడకబెట్టి తింటారు, అలాగే కూర చేసుకుని కూడా తింటారు. చాలా టేస్టీగా ఉంటుంది. సరే అయితే ఇప్పుడు తవ్వడానికి వెళ్దాం రండి. ఇప్పుడైతే దుంపలు ఉన్న ప్లేస్కి అయితే వచ్చాము. వీటికైతే మేము నాగలి దుంపలు అంటాం. చూడండి, ఇదిగో ఈ నాగలి దుంప తీగ అయితే ఈ విధంగా ఉంటుంది అనమాట. చూడండి, ఇది ఇక్కడైతే ఇదిగో మొత్తం 3 తీగలు ఉన్నాయి. ఈ రోజు అయితే మేము ఇవి తవ్వుతున్నాము. చూడండి, ఇదిగో తవ్వి చూపిస్తాం ఏ విధంగా తవ్వాలో. ఇదిగో ఇదైతే పాతదండి. ఇది చూడండి, ఇదైతే పనికిరాదు మనకి. ఇది చూసారా, ఇదిగో వీటికైతే ఈ కొత్త దుంపలకైతే ఇదిగో తవ్వుతున్నాం మేము. ఇదిగో వీటికి తవ్వి చూపిస్తాము ఏ విధంగా తవ్వాలో. ఈ మొక్కల్ని మనం నరుకుదాము. నరికేసప్పుడు దుంప అయితే తవ్వుదాము. ఈ మొత్తం చెంపుదాం ఒకసారి. వీటిని చూసారు, ఇది చూడండి ఇక్కడైతే చాలా జాగ్రత్త ఉండాలి. ఇదిగో ఇవైతే దూలగుండకాయలు అనమాట. ఇవి చూడండి ఒకసారి. ఇవైతే మనం అంటుకుంటే, మనిషికి అంటుకుంటే మాత్రం చాలా దురదేస్తుంది. వీటితో చాలా జాగ్రత్త ఉండాలి. చూడండి, ఇది చూడండి ఈ విధంగా ఉంటాయి అనమాట. ఇవి ఫ్రెండ్స్, మేమైతే దుంపని అయితే తవ్వడానికి అయితే గడ్డపారన ఆ పార తీసుకొచ్చాము. ఇప్పుడైతే ఏ విధంగా తవ్వాలో మేమైతే మీకు చూపిస్తాము. ఇప్పుడు తవ్వుదాము. రాహుల్ సరిగ్గా లాగురా. అనుకున్నాను చాలా పెద్దది ఉంటుంది అనుకున్నాను, కానీ చాలా చిన్న ఉన్నాయి. ఇవి 3 దీంది ఇది ఒకటి ఉంది కదా, అవుదాం చూద్దాం. ఇదైతే 3 తీగలు. ఇది ఒకటి 3. పాతది ఇది. అయితే మనకు వేస్ట్ పనికిరాదు. లాస్ట్ ఇయర్ ఇది. కులిపోయిట్రా, డొక్కరే అయి చనిపోతే. దుంప చూడు ఎలా ఉంది. దుంప ఇది చూడండి ఫ్రెండ్స్. ఒకటి తీసాము, ఒక తీగడది. ఇది రెండోది. ఇంకోటి ఉంది చూడు, ఇది పెద్దదేమో కదా. గట్టిగా కింద ఇంకా ఉందేమో, చూద్దాం. పసుపుగా ఉంది. చూడు ఒకసారి, చాలా పెద్దది ఉంది. ఇది అయితే కథాకరంలో ఉంది. చూడు ఇంకోటి ఉందేమో మాదిరి. ఇంకోటి ఉంది, చూద్దాం. belum mati ya perburuan. Aku ini berdekat langsung di lapangan. పెట్టుకో ఒకసారి మోయాలేపోతున్నావురా నీ అంతే ఉంది అది ఫ్రెండ్స్ మేమైతే ముగ్గురు ఉన్నాము ముగ్గురుగా అయితే రెండు గుంపలు అయితే మాకు సరిపోతాయి ఉడకబెట్టుకోవడానికి అయితే మేము రెండు తీసుకెళ్తున్నాము రెండు అయితే ఉంచేస్తాము ఎక్కువైపోతాయి అందుకని ఇలా కడుగు అక్కడ మనము తవ్వినటువంటి దుంపలను ముందు మనము శుభ్రంగా కడుక్కుందాము ఫ్రెండ్స్ మనం ఈ నీటిలో శుభ్రం చేసిన ఈ దుంపలను ముందుగా చిన్న చిన్న పీసులో కట్ చేసుకుందాము ఇలా ముక్కలు చేయాలన్నమాట లేకపోతే ఇవి ఉడకవు ఎందుకంటే పెద్ద దుంపలు కదా ఇవి ఈ విధంగా కట్ చేసుకోవాలన్నమాట లేకపోతే ఉడకవు ఇవి కొంచెం పెద్దవే ఉన్నాను ఉడుకుతాయట్రా రాహుల్ ఉడకపోయిందనుకో వేసేస్తాను నీకు రాహుల్ మై వాటర్ కొంచెం నింపు దాంట్లో ఓకేనా సాల్ట్ వేయాలేమో ఫ్రెండ్స్ చూసారా వాటర్ అయితే ఈ విధంగా వేసుకోవాలి దానికి సరిపడంత తర్వాత వచ్చి సాల్ట్ కొంచెం వేసుకోవాలి అనమాట సాల్టా సరే సరిపోద్దా కొంచెం చూడు మన ఉప్పు ఎక్క అయిపోద్ది అన్నట్టు బలి అయిపోతుంది గట్టిగా ఉన్నాయా ఇంకా ఉడకరా ఉడుకుతుంది ఇద్దాం చూడండి ఫ్రెండ్స్, దుంపలు అయితే ఉడికిపోయాయి అన్నమాట. ముక్కలు ముక్కలు మెత్తగా అయిపోయి ఉన్నాయి. మొత్తానికి మొత్తం రెడీ అయిపోయింది. ఇప్పుడు లాగించేయడమే ఫుల్గా. మీకు కావాలరా? మొత్తం అలా తినగల పెట్టరా? వేడి వేడి నేను తింటాను రా బాబు. ఫ్రెండ్స్ ఇప్పుడైతే దుంపలు అయితే ఉడకబెట్టాము. ఎలాగుందో మరి టేస్ట్ అయితే చూద్దాము. చాలా మెత్తగా ఉడికిపోయాయి దుంపలు అయితే. చూడండి ఒకసారి ఈ విధంగా చూడండి. ఇదిగో పీస్ పీస్ అయిపోయాయి. ఇదిగో చాలా మెత్తగా ఉడికాయి. ఎలా ఉందో చూద్దాం మరి టేస్ట్. రాహుల్ ఎలా ఉంది? బాగుందా? ఫ్రెండ్స్ చాలా బాగున్నాయి దుంపలు అయితే. చాలా మెత్తగా ఉడికి ఉన్నాయి. చాలా బాగున్నాయి. ఫ్రెండ్స్ ఈ దుంపలను మా ప్రాంతంలో అయితే ఉడకబెట్టి తింటారు. అలాగే ఇది కూర కూడా చేసుకుని తింటారు. కూర అయితే ఇంకా చాలా బాగుంటుంది. ఎక్కైతే ఇలా ఉడకబెట్టి తింటారు మా ప్రాంతంలో అయితే. ఫ్రెండ్స్ మేమైతే ఈ దుంపలు తినలేకపోయాము. ఇవైతే చాలా మిగిలిపోయి చూడండి. ఇదిగో మాకైతే కడుపు నిండిపోయింది. ఇవైతే ఊర్లోని చిన్న పిల్లలకైతే పంచుదాం పదండి. రాహుల్ పదా. రాహుల్ తప్పలమై రాను రండి అయితే. आकार खुलाओ देखिता खंदा नगर खंदा खाई ఫ్రెండ్స్ మా యొక్క వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ బాయ్.